సిఎంటీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పురుగుల మందు తాగి ధరవత్ బాలు అనే గిరిజన యువరైతు ఆత్మహత్య యత్నం. ఫారెస్ట్ భూములపై అధికారులు చేస్తున్న దౌర్జన్యాలే ఇందుకు కారణమంటున్న నాయకులు. నారపల్లి గ్రామ చెరువు భూమి బాహాటంగా కబ్జా జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు. చెరువు కట్ట మట్టిని తవ్వించి వెంచర్లో మట్టి పోయిస్తున్నా చూస్తూ పట్టించుకొని విఆర్ఓ ఇతర సిబ్బంది. ఇదేమి తతంగం అని అడిగితే పెదవి విప్పని సిబ్బంది ముఖం చాటేస్తున్న వైనం. సిర్పూర్ టీ మండలంలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరిక. అర్చకుల వేతనాలు అందరితో సమానంగా పెంచాలని అర్చకులు చేస్తున్న సమ్మె మరింత ఉధృతం. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, స్వీపర్లు, స్కావెంజర్లు, సూపర్వైజర్ సమ్మయ్య. హరితహారంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం. భవిష్యత్ తరాలను కాపాడేందుకు హరితహారం. స్పీకర్ మసూన చారి. కొరవటంచ గ్రామంలో ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలసాని మురళీధర్ రావు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ చిన్న లంబడి తండాకు చెందిన ధరవత్ బాలు అనే గిరిజన రైతు ఆటవిక శాఖ భూములపై అధికార దౌర్జన్యాల కలత చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా వెంటనే స్పందించిన సహచరులు బెల్లంపల్లి ఆసుపత్రి తరలించగా పరిస్థితి అదుపులో ఉంది. పెళ్లి గిరిజన వాసి ధరవత్ బాలు గత 40 ఏళ్ల నుంచి తన భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ప్రభుత్వ అధికారులు ఆయన భూమిని అనవసరంగా ధ్వంసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై బాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి సబ్బన కృష్ణ హుటాహుటిన బెల్లంపల్లి ఆసుపత్రి చేరుకొని బాధితుని పరామర్శించి వైద్యం త్వరితగతంగా ఇవ్వాలని డాక్టర్తో చర్చించారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్, సబ్బన కృష్ణ, సమత సైనిక్ దళ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాదర్ రాజేష్ ఈ సంఘటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలన బ్రిటిష్ పాలనని మరిపిస్తా ఉంది, నైజాం పాలన మరిపిస్తా ఉంది. ఫారెస్ట్ వాళ్ళని రెచ్చగొట్టి ఉసిగొలిపి ఊర్ల మీద దాడులు చేయిస్తూ దౌర్జన్యాలు చేస్తూ అఘాయిత్యాలు చేపిస్తూ అసలు రైతులు అందులో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు అప్పు సప్పు చేసుకొని వేసుకున్న పంటలను నాశనం చేయడం, పీకి వేయడం అనేది ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచన, ఇంతకన్నా నీచమైన ఆలోచన మరొకటి ఉండదని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దాంపూరు, భీంపూరు, కొత్తపల్లి, నెన్నెల, ఈ లంబడితండ తదితర ప్రాంతాలన్నీ కూడా ఈనాడు భయాందోళనకు గురవుతూ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు చేసే విధానాల వల్ల ఈనాడు భయాందోళనకు గురవుతూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఊర్ల మీద దాడులు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ వీళ్ళంతా కూడా పంటలు నాశనం చేస్తూ ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి మనస్తాపం చెంది ఈ విధానాలకు, ఈ ఫారెస్ట్ వాళ్ళు చేసే విధానాలకు మనస్తాపం చెంది గతంలో కూడా జడ్జరవెల్లి గ్రామస్తుడు లింగంపల్లి తిరుపతి కూడా పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. అదేవిధంగా ఈరోజు నిన్నెల మండలం లంబడితండ నివాసి ధరవత్ బాలనాయక్, ధరవత్ బాలనాయక్ కూడా ఈరోజు పురుగుల మందు తాగి ఈ రకంగా పాపం ఇక అసలు ఈ పంట పోయిన తర్వాత నా పంటను ఫారెస్ట్ వాళ్ళు పీకేసిన తర్వాత నేను అప్పులు ఎట్లా కట్టాలి, నా భార్య బిడ్డలు ఎట్లా పోషించుకోవాలి, అట్లా చచ్చేదానికన్నా ఇట్లా చేస్తా అని చెప్పేసి అతను పురుగుల మందు తాగడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసి మండలం నారపల్లి గ్రామంలోని చెరువు భూమిని, చెరువు కట్ట మట్టిని కొందరు బడాబాబులు దర్జాగా కబ్జాలు చేస్తూ చెరువు కట్టను తవ్వి మట్టిని తమ వెంచర్లో నేరుగా పోసుకుంటున్న రెవెన్యూ అధికారులు చూచూరినట్టు వివరిస్తున్న ముఖం చాటు వేసుకుంటున్న తీరుపై సర్వత్వ విమర్శలు గుప్పమంటున్నాయి. మేడ్చల్ జిల్లాలో బడాబాబులు ప్రభుత్వ భూములను 3 కబ్జాలుగా 6 వెంచర్లుగా ఆక్రమించుకుంటూ అధికారులను ఆకట్టుకొని చెలామవుతున్న తీరుపై సీఎంటీవీ ప్రత్యేక కథనం అందిస్తుంది. అది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం నారపల్లి గ్రామం. ఆ గ్రామంలో దాదాపు 1 నుంచి 2000 గజాల విస్తీర్ణం లోపల చెరువు విస్తరించి ఉంది. అది సాగునీరుకు సహకరించేందుకు నారపల్లి చెరువు పేరుతో రెవెన్యూ రికార్డులో ఉంది. దీనిపై కన్ను వేసిన కొందరు భూ కబ్జా బాబులు రెవెన్యూ అధికారులను కొందరు అధికారులతో ములాఖతై 1000 నుండి 2000 గజాల భూమిని కబ్జా చేసుకొని ఖనీలు పాతి వెంచర్లు తయారు చేశారు. ఈ వెంచర్లలో గుంతలుంటే మార్కింగ్ కోసం ప్లాటింగ్ చెరువు కట్టను నేరుగా తవ్వించే ఈ వెంచర్లు పొయిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.
ఈ తతంగాన్ని చూస్తున్న ఈ ప్రాంత విఆర్ఓ కానీ ఇతర సంబంధిత అధికారులు కానీ చూస్తున్నట్టు వివరిస్తూ బడాబాబులో కొమ్ము కాస్తున్న తీరును జరుగుతున్న పరిస్థితులను కళ్ళ కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఎంఆర్ఓ ఇతర ఉన్నతాధికారులు ఈ కబ్జా దందాలపై ఆరా తీసి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఎవరు పట్టించుకోకుంటే తామే తగిన చర్యలు చేపడతామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు, స్వీపర్లు, స్కావెంజర్లతో పాటుగా సూపర్వైజర్ సమ్మయ్య, సంఘం నాయకులు పీటీ స్వామి నాయకత్వంలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులు సోమవారం అరుణ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. విఠల్నగర్ ఏరియా పోస్టాఫీస్ సబ్స్టేషన్ పరిధిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 150 మంది కార్మికులు తమకు వేతనాలు పెంచాలని, జాతీయ పండుగ సెలవులు ఇప్పించాలని, వైద్య విద్యా సదుపాయాలు మా కుటుంబాలకు కల్పించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సోమవారం అరుణ్కుమార్ వీరి సమస్యల సాధనకై మన ఎమ్మెల్యే టీఎస్ఆర్టీ చైర్మన్ ద్వారా సీఎం కేసీఆర్తో మాట్లాడిస్తానని పీటీ సమితితో పాటుగా హామీ ఇచ్చారు. ఈరోజు మరి సింగరేణికి సంబంధించిన 150 సివిక్ కార్మికులు, మరి టీఆర్ఎస్ సంబంధించిన కార్మిక విభాగంలో చేరడం జరిగింది. మరి స్థానిక నాయకులు పీటీ స్వామి గారు, శ్రీనివాస్ గారు, మరి వారి ఆధ్వర్యంలో, మరి నా ఆధ్వర్యంలో మరి చాలా సంతోషకరం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రభావితమై మరి వారందరూ కూడా మేము సైతం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక విభాగంలో ఉంటామని చెప్పేసి అందరం రావడం జరిగింది. మరి వారికి అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. మరి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. మరి వేతనాలు, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఎలవెన్స్లు, మరి చిన్న కోఆపరేటివ్ సొసైటీ కూడా మరి స్థాపించాలని చెప్పి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి సిక్ లీవ్స్, దాంతోపాటు పండుగల రోజు కూడా సెలవు దినాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం మరి కార్మిక విభాగం తరపు నుంచి ఒక భారీ మీటింగ్ హైదరాబాద్లో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషితోనే మనం తెలంగాణ సాధించుకున్నాం, మరి సమిష్టి కృషితోనే మన హక్కులు అనేది కూడా సాధించుకుంటామని చెప్పేసి మరి పోరాటాలు లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా జీతాలు పెంచడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు మరి కార్మికులకు కానీ, కష్టపడులకు కానీ, రైతులకు కానీ, మరి మహిళలకు కానీ, మరి సంఘాలకు కానీ అన్నిటి కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. మరి ఇక ముందు కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మరి లాభం జరిగేలాగా, మరి అన్ని రంగాలు కూడా డెవలప్ అయ్యేదాకా తెలంగాణ రాష్ట్ర సమితి కృషి చేస్తుందని చెప్పేసి మరి మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. స్థానిక శాసనసభ్యులు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ గారు, అదేవిధంగా మా బల్క సుమన్ ఎంపీ గారు, మరి మినిస్టర్ గారు ఈటల రాజేందర్ గారు, మరి వీరి ద్వారా మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా అతి త్వరలో కూడా మరి పరిష్కరిస్తామని చెప్పి మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ తో పాటుగా సంఘం నాయకులు పీటీ స్వామి, యువజన విభాగం అధ్యక్షులు బొల్లిన శ్రీధర్, నాయకులు సరిగొమ్మల మధు, శంకర్, కరీం, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ దేవాలయాల్లో పనులు చేస్తున్న అర్చకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్టు వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం జీవో నెంబర్ 572 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుంచి ప్రారంభించిన సమ్మెను మరింత ఉధృతం చేశామని హుజూరాబాద్ అర్చక సంఘం నాయకులు తెలిపారు. హుజూరాబాద్ హనుమాన్ దేవాలయంలో ప్రాంగణంలో మంగళవారం ఇల్లంతకుంట, కొండగట్టు, హుజూరాబాద్, వదల మల్లన దేవాలయాల అర్చకులు సమ్మెను మరింత ఉధృతం చేస్తూ ఆలయ అర్చకుల ఐక్యత వర్ధిల్లాలంటూ ప్రభుత్వం 577 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చక సంఘం నాయకులు మాట్లాడుతూ 17 సెప్టెంబర్న ప్రభుత్వం ఒక జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల వలె దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా వేతనాలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో కేవలం 773 మందికి మాత్రమే సమాన వేతనాలు చెల్లించారని, మిగతా 5625 మంది అర్చకులకు సమాన వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని నిరసిస్తూ ఈ నెల 9 నుంచి అర్చకులు దేవాలయాల్లో అర్జిత సేవ నిలిపివేశామని సమ్మె చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ సమ్మెను మరింత తీవ్రం చేశారని అన్నారు. మాకు సహకరిస్తున్న సమస్త భక్తులకు కృతజ్ఞత తెలుపుతూ మాట్లాడారు. ఈ సమ్మెలో 4 ప్రధాన దేవాలయాల అర్చకులు పాల్గొని నిరసన తెలిపారు. శ్రీ రాచకొండాస్
Premium Cosmetology Clinic, Hair Transplantation Center. Marutuna Kalaniki Angunanga, Charma Soundarya, Charma Samas Cheleku, Archatunika Parikaralato, Nutananga Prarambamaina, Sri Rachakundas, Skin and Cosmetology Clinic, Karinagarlo Matamatisariga, Hair Transplantation Center, Dr. Rachakunda Ramesh, MBBS, MD DVL Garche, Chemical Peeling Dwara, Mukhami the Kurupulu, Matsalu, Motimalu, Tolikin Chabadano, Pelilu functions Komundu, Pumpkin Party Pills Koda Chebadano, Micro Dermabrasion Machine Dwara, Chermum Pai Murutelako, Nuditipai Kalakrinda, Nalati Valialano, Treatment Ivabadano, Skin Micro Surgery Dwara, Motimalu, Mukhampai Guntalu. ప్రత్యేక చికిత్స ఎలక్ట్రోకాట్రి ద్వారా పొలిపెర్లు ఆనెలు తొలగించబడును ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స తెల్లపూతకు సర్జరీ మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును జుట్టురాలుట చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు Sri Rachakunda Skin and Cosmetology Clinic, Manchiryala Chaurasta, opposite Omega Hospital, Karimnagar. Chalo mantu podama click meeda ee udayana hello hello antu manam chedama savari honda paina giranam kannayya palose papayya parugulato saginche prayanam meedayya rai rai mantu chuttu tirigestu mana galli pora gallu sandadi chesenayya ramayya aalito పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చెలో 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 అరి క్లిక్ మీద సవారి చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతున్న హరితహారంలో భాగంగా స్పీకర్ మార్చినాచారి రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారు పాండవులగుట్ట వద్ద మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా స్పీకర్ మౌచినసారి మాట్లాడుతూ రానున్న రోజుల్లో హరితహారం వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారి భవిష్యత్ తరాలకు మంచి ఊపిరి పోస్తుందని అన్నారు భూపాలపల్లి ప్రాంతంలో 40 లక్షలు పెట్టాల్సి ఉండగా 55 లక్షల మొక్కలు నాటినట్టుగా చప్పట్ల మధ్య ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దుగ్గ్యాల అమర్ కుమార్ జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ ఏపీడి వెంకటరా నారాయణ ఎంపీపీ ఈర్ల సదానందం ఎంపీడీఓ అరుంధతి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మోడెం ఉమేష్ గౌడ్ రైతు కమిటీ కోఆర్డినేటర్ మటిక సతీష్ నాయకులు పున్నం రవి మైస భిక్షపతి ఐలి శ్రీధర్ లెంకల్ రాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు కుమ్రంభం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సిర్పూర్ టీ మండలం చొంచుపల్లి హీరాపూర్ గ్రామస్తులు కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో తన ఇంట్లోకి చేరుకొని టిఆర్ఎస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ బడుగు బలహీన దళిత రైతు కుటుంబాలకు చేస్తున్న సేవలు అమలు పరుస్తున్న పథకాలను ఆకర్షితులై ప్రజలు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని
2019 మళ్ళీ టీఆర్ఎస్ పార్టీదే విజయం అంటూ కోనేరు కోనప్ప ఈ చేరికలో 150 మంది చెంచులుండగా ఇందులో 100 మంది రైతులు 50 మంది మహిళలు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవడంచ గ్రామంలో దేశంలో కట్టెలపై లేకుండా చేసేందుకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకొని ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నామని గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొని మురళీధర్రావు అన్నారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తుంది కానీ కట్టెలపై లేని భారతదేశాన్ని తొందరగా సాధించాలా అని ఆ మంత్రికి చెప్పిండు, ఆర్డర్ ఇచ్చాడు. మంత్రి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా గత 3 సంవత్సరాల్లో పరిగెత్తి పరిగెత్తి కట్టెలపై ఎక్కడ కనబడితే అక్కడ పరిగెత్తి ఇవ్వాల్సిందే. అయితే మనిషి అనేటోడు మనిషే. కొన్ని కొన్నిసార్లు ఏమైందంటే ప్రధానమంత్రి హోదీకి ఇస్తుంటే కూడా పార్టీ పెట్టుకుని మళ్ళీ నరేంద్ర మోదీకి లాభం అవుతుంది, వీళ్ళ ఓట్లు పడతాయని. రాబోయే 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తుందన్న జోషం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రపట్ల కీర్తిరెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, సుంకరి మనోహర్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పురుగుల మందు తాగి ధరవత్ బాలువని గిరిజన యువరైతు ఆత్మహత్య యత్నం. ఫారెస్ట్ భూములపై అధికారులు చేస్తున్న దౌర్జన్యాలే ఇందుకు కారణమంటున్న నాయకులు. నారపల్లి గ్రామ చెరువు భూమి బహాటంగా కబ్జా జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు. చెరువు కట్ట మట్టిని తవ్వించి వెంచెల్లో మట్టి పోయిస్తున్నా చూస్తూ పట్టించుకోని విఆర్ఓ, ఇతర సిబ్బంది. ఇదేమి తతంగం అని అడిగితే పెదవి విప్పని సిబ్బంది ముఖం చాటేస్తున్న వైనం. సిర్పూర్ టీ మండలంలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరిక. అర్చకుల వేతనాలు అందరితో సమానంగా పెంచాలని అర్చకులు చేస్తున్న సమ్మె మరింత ఉధృతం. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, స్వీపర్లు, స్కావెంజర్లు, సూపర్వైజర్ సమ్మయ్య. హరితహారంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం. భవిష్యత్ తరాలను కాపాడేందుకే హరితహారం, స్పీకర్ మధుసూనచారి. కొడవటంచ గ్రామంలో ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలసాని మురళీధర్రావు.